సీఎం కేసీఆర్ యాదవుల ఆరాధ్య దైవమన్న కుమ్మరివెల్లి మల్లన్న స్వరూపం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రజ్ఞాపూర్లో జరిగిన యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన యాదవుల కుల వృత్తి గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించే విధంగా ఎక్కడా లేని విధంగా 11,000 కోట్ల వ్యయంతో 75% సబ్సిడీ గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తున్నారన్నారు. కుమ్మరివెల్లి మల్లన్న ఆలయం తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ప్రజల బాగోగులు పట్టించుకునే మన అభివృద్ధికి బాటలు వేశారన్నారు. కోటి రూపాయల కిరీటం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అమ్మవారిలో కూడా కిరీటాలు వస్తాయి. అంటే కేసీఆర్ గారి నాయకత్వం ఎట్లుంది అని చెప్పడానికి మన దేవాలయాలు, మన గ్రామాలు, మన మున్సిపాలిటీ చూసారు కదా మీ గ్రామాలలో పరిస్థితి ఎట్లుంది. 2014 ముందు మనం ఎట్లున్నాం, ఇప్పుడు ఎట్లున్నాం. రెండోది యాదవులు అంటే కేసీఆర్ గారికి చాలా ఇష్టం. అసెంబ్లీలో ఏ ముఖ్యమంత్రి యాదవుల కోసం మాట్లాడి చూసారు ఎప్పుడన్నా? కేసీఆర్ గారు మాట్లాడి చూసారు కదా, ఎన్నిసార్లు మాట్లాడేది చూసారు కదా. ఆయన ఏం చెప్పిండు? నీతికి నిజాయితీకి ప్రత్యేక ఎవరైనా ఉన్నారంటే అది యాదవ్ గారు చెప్పారు. ఆ మాట కూడా విన్నారు కదా. ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలన చేసే ముఖ్యమంత్రి గారు మన జాతిని ఆ విధంగా సంబోధించడం మన జీవితంలో మర్చిపోతామా? మర్చిపోము. కానీ గత పార్లమెంట్ ఎలక్షన్లో ఒక తప్పిదం జరిగింది కరీంనగర్లో. మేము ఊర్లలో సామెత ఉంది కదా, పాలించాం.